ఏసుడు మేసుడు తీసుడు కొద్దంత బాగా చేసినావు తీయి నువ్వు తీసుకున్నాడు అమటాలు అయితేనది కోళ్ళనికి ఇప్పుడు తెరుస్తున్నావు తెలుసు నాలుగు ముద్దు నీకేం కాలు సరగుండా అన్ని మన దొంగ విల్లు ఎత్తుకపోతున్నాడు ఏం చేస్తారా అప్పుల నాలుగు గంటలు చేసినప్పటి నుంచి నా చేతల మనవయ్య చేసి 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 రెక్కలు ఇరుగుతున్నాయి చెల్లె పోయి వచ్చినా పాలు పోసి వచ్చినా బర్రె బొచ్చిపోయినాయి నాలుగు లీటర్లు ఇస్తున్నాయి పోసి వచ్చినా కోడి పిల్లలకి నిత్తులేయాలి కదమ్మా ఇట్లా నడినెత్తికి వస్తున్నాయి పొద్దు కోడి పిల్లలకి ఏపోతే పండుకున్నా పుణ్యానికి కోడి పిల్లలు ముద్దుగా అయినాయి అమడవిల్లలు అయినాక 4 రూపాయలు వస్తాయి ఇంత అమ్ముకుందాము మా అక్క లాగిప్పిస్తుందేమో నువ్వు లాగు అక్క 2, 3, 4, 5, 6, 7, 8 ఏమరా 12 పిల్లలు ఉండే ఇంట్లో మన భాయ్ ఎక్కడ పోయినాయి రాత్రి ఎడగప్పినావు ఏం చేతక్క నా చేతనే దండగ చేతనే ఒక్కొక్క పిల్లను ఎంతగా గావరంగా పెంచుకుంటుండా నేను పిల్లలకు కావాలి కాసి కుక్కలకు కావాలి కాసి గింతగా ఇంత పెంచుకుంటే ఓరోజాలను ఊళ్ళో అందరూ ఓరోజాలను వల్లే ఏమైంది ఎట్టబడుతుంది నాలుగు విల్లలు తీసింది అమ్మ ఆ 4 విల్లలకు పీకేసుకుంటున్నది ఒక్క మంచిని లోపలికి రానియేది ఇంట్లోకి కోళ్ళ మనవయ్య తీసలేదు పడుకోలేదు దిడ్డకి చూడు మొత్తం పేన్లు పడ్డాయి వాయమ్మ 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 మంగళరామచంద్రుడికి చెప్తాను చెప్ప మంగళరామచంద్రుడి నిండా మూడు చిన్న కళ్ళు వెళ్తున్నాడు ఆయన మూడు చిన్న గీకుతాడు ఊకే గీక్ రాదు గీక్ రాదు నేనే పడుకుంటా పడుకో మరి ఐటి కాలంలో వచ్చిందిరా అలా తిందే వస్తుంది దిడ్డ బొత్తాత కొరికితే కాదా మంగళాయనే కావాలన్నా తీరయ్యా పురు పురుగు వచ్చినాయి అక్క తీస్తున్న అక్క ఏం పడుకోలేదే నీ శాతం మనం ఎంత చేసా కూడా నిన్నేరే ఉండదు అమ్మా నేను చేపించినంత పని ఒకటి చెప్పాడు అమ్మ మొగాయినా ఈర మార ఇంత పొడు నాగలి పెట్టి పక్క ఇట్లా పక్కలిత్తుకపోతుంది ఈ భూమి చిగిదాటిన ఒక నాగలి కట్టడు ట్రాక్టర్ ఆయన దొలుకొని రావాలి ఆడి పని చేయమా అంటే తింగలిచ్చుకుంటే టివచ్చి వచ్చి వచ్చి తిప్పుతావు బుద్ధి అమ్మా నేను ఈ నెలనే చేస్తా ఊళ్ళే జనాలు దొరకరా జనా పైసలు వారేస్తే కుక్కలు వచ్చి పని చేసిపోతున్నాయిరా కుక్కలు వచ్చి పని చేసిపోతున్నా 150 రూపాయలకు పెంచి గిడ ఇస్తారు రాజ రిసార్ట్ ఏముండట్టున్నది కుక్కను చేపిస్తానంత కుక్కను అక్క ఎందుకు అక్క నువ్వు గతిలేన్నారేమ్మా ఈయన పెళ్ళందంత ఈయన తల్లిదాంతది ఈయన అన్నదాములు దానిన్నాడు బాడక అక్క నువ్వే నాలుక్క అంట అని నా ఇంటి ముంగల పడతావు నా కాళ్ళ కాడ పడతావు ఇలా పని చేయమంటే ఆడి పని చెప్తాను నేను మగ పని చెప్తాను అమ్మ నువ్వు ఎట్టయినా మగ పని చేయమంటా నాకు ఎరుకనే నువ్వు చేపిస్తున్నావు అట్లా ఎత్తు బరే ఎప్పుడు కడుతుందా బరే బరే బాగా అయింది సంక్రాంతి రోజు కడతది కడుతున్నది సరికారం పోయినాక కట్టు కడతాయి బాలరు సంక్రాంతికి రాత్రికి నడివాయ పొద్దుపోతున్నది అమ్మా గడిపోతాంపా పెండ తీసిన చాలు కానీ ఓయమ్మో నువ్వే పోతున్నావు నిండా నువ్వే 3 బాబులు వస్తే తినలేక వస్తున్నాయి అమ్మా గీతగాని ముచ్చవచ్చినాయి ఎవరా బరి సరే ఎండు కాలం అమ్మ ఎర్రెండు కాలము నడువు పొదుపు వస్తున్నది నడుస్తానే తాకినదా కట్టుకొని కూర్చుండా పైసలు దోవిన పోయారు అయితే మన భయ్య ఊరందరు నా మీద ఏడ్చుడే పైసల మీద పాములు బొమ్మలు రాయ ఉండే పాటు ఏమింది సస్తేనా నీ ఫ్రెండ్లు దక్కితే ఇంత మన భయ్య సాగు అరకుటారే తిని పెట్టాను సాగు అరకుటారే అమ్మా ఆటటాకులు వచ్చి సత్తుండా మరి ఎవరికైతే దాదా నేను గట్టి పిండవరా నేను ఇంకా 100 సంవత్సరాలు బత్తా 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 ఇట్లా ఎవరు అయ్యా పోయినాడు
సిగ్గుదాపినాడు సిగ్గుదాపినాడు. రారయ్యా నడువు, మ్యాగీ రావరా తంపబులని కొట్టేస్తే కాదా, ఏ మొత్తం చెప్పాలి పెంటయ్యా. ఎవడు చేస్తున్నాడు అక్కడ చేస్తున్నాడా పని, ఎవడు చేస్తున్నాడు అంటే ఏమన్నా అవునమ్మా సచ్చినోడు నేను అవును మగ పని చేయాలి, మగ పని చేస్తే 500 రూపాయలు వస్తాయి. ఎవరు ఆడవాళ్ళు, ఆడవాళ్ళకి వస్తారు కదా, మొగలు ఎందుకు వస్తారు దానాడు. పాములు పాములు కాదు, నేను లోపలికి రాను, నువ్వు కొయ్యరాయ్యా, కొయ్యరాయ్యా నాలుగు కర్రలు కొస్తనే ఉండ కొస్తనే ఉండ అంటాను. ఆడదోళ్ళు ఇచ్చినట్టు వెళ్ళిస్తారయ్యా, నువ్వు వెళ్ళించుకున్నావు మన రయ్యా పొద్దుగాలలు వేసారు కొయ్యన్నాడు అయ్యా. దుబాయ్ దుబాయ్ పోతాను వానంట పో దుబాయ్ పోతా సిగ్గుదాపినాడు సిగ్గుదాపినాడు. ఏం కర్యానికి ఇక్కడ వచ్చిండు, ఏం కర్యాన ఏం చెల్లా ఇక్కడ వస్తే ఇక్కడ వస్తామా ఆగా, ఇది పొద్దుగాలకి ఇక్కడ ఎందుకు వస్తే కనాల పోతే వస్తే ఏం కనబడదా అన్న. పొద్దుగాలు లేచిన 4 గంటలకు లేచి ఒక్కదాన్ని అన్న, ఈయన ఇంట్లో మా అన్న అయ్యా 5 ఏళ్ళ పనిచేయడు, 5 ఏళ్ళ పనిచేయడా ఆడదాన్ని ఎంతగానం చేసుకుంటా చేస్తున్నాడు. ముచ్చడా అంటే మా రాత్రి జోలికి జోలి కడతాడు అన్న, జోలికి జోలి కడతాడు బాడకాదు కాదు కాని అంటారు. ఎక్కడ వచ్చినావు అన్న, ఏమైనా పని కోడిపుంజు కావాలి. కోడిపుంజులు ఆమెడ పిల్లలు కాలేవు అన్న, ఇంకా కూతనే కూస్తలేదు. 6 ఉంజులు ఉండవు కానీ అవి ఆ రేటు పెడతావు. ఎంత 1200 అవుతున్నాయి అన్న, ఒక్కొక్క పుంజుకు 1200 అంట. నేను ఇంక 1000 రూపాయలకు ఇస్తా. 150 రూపాయలకి ఇవ్వమ్మా. అవునన్న వదిన బాగిస్తుంది, వదిలే కాడి వదిన బాగిస్తుంది అన్న. చూసి నా బిడ్డ 150 రూపాయలు అంట. నీకెందుకు మెల్లడి వచ్చినాడు అల్లుడు వచ్చినప్పుడు అల్లా ఆయన కోటి తెగాలనా, కొత్త పెళ్లి పిల్లగాడు ఆయన తెగాలి తెగాలి అంట. ఒక్కళ్ళడు అంట ఆయన వచ్చి పెడితే, ఏ మొక్క బిడ్డ అంట ఆయన వచ్చి పెడితే మిద్ది ఎక్కే పిలిచినట్టు చేస్తావాళ్ళు నీవు. పెడతారు నీకు ఎదుకురా, పని చేయి నువ్వు పని చేయి. 150 ఇస్తా అద్దాంరా ముఖం చూసుకుని అవా నేను అన్న. గత మాటారు పొడు మాటారు బాడకావు కాదన్నా. ఇక ఆడవిల్లనన్నా నీ తోడ పుట్టకపోయిన తోడ పుట్టిన చెల్లెళ్ళు అనుకో, 100 రూపాయలు ఎక్కువిచ్చిపో. అల్లుడు వచ్చిండు, ఇవి 150 కాడు ఉండవు, 900 పుంజులు, 1000 రూపాయల పుంజులు అన్న, 1500 పుంజులు అవి పెద్ద పుంజులు. 150 ఇస్తా, 150 ఇస్తావి. అవునన్నా వెనుకట్టుకో నాడు భూలక్ష్మామని చేతమంటాని నేను వస్తే వదిన ఏమన్నది, ఏమన్నది నువ్వు దేవనారలో కూర్చున్నావు, దేవనారలో కూర్చున్నావు వదిన ఏమంటున్నది, వదిన ఒక పుంజి ఇస్తామంటే ఇయ్య రావు నేను ఇయ్య నేను ఇయ్య నేను ఇయ్య 800 తక్కువ అన్నది. ఇవాళ నీకు 150కి ఎట్లిస్తా, 150 రూపాయల 200 ఇస్తా, 200 అమ్మో మంగళోడు తరిగినట్టే తరుగుతుండవు అయ్యా, 200 ఇస్తా 300 ఇస్తాను రా. ఏమన్నా లేవు వదినేడుకైంది మరి, ఇంటికాడుండది మా రాదుగా బాబా అనిపించాను కూర్చోబెట్టినాడు, కూర్చోబెడతావు ఇంత 5 ఏళ్ళ పని చేయనియవు. ఎందుకు వారి వారం ఉంటుంది, నీ ముఖం చూసి ఏపుది అది కాదు, నాకు వదిన ముఖం చూసి అస్సలు ఏపుది కాదు అన్న. సరే మంచిది, ఏడుకైనా జోలి పెడతాను. లేదు 800 తక్కువే నాన్న, లాస్ట్ 800 ఇస్తా, అంతకన్నా తక్కువ అంటే నా తోటి కాదు నేను ఇయ్యలేను. 500 ఇస్తా అదనే ఏమో కూరగాయల బేరం అన్నట్టు ఆడుతున్నావు, అంత ఎక్కువ సరచలే అదే ఏం చూస్తున్నావు. ఏం మాట్లాడుతున్నా ఏం మాట్లాడతీ అన్న, పక్క చేయిన వేసినావా, వేసిన పోయింది పాయన పాయ మక్క జొనచేన వేస్తే కదా, జొనచేన వేసిపోయింది మక్క చేన వేసిపోయింది అన్న. ఏమింది అన్న ఆనకాలంలో మనవయ్యా, నేను నయ్యమే హుషారు పిల్లను కాబట్టి ఓ బోర్ వేసుకున్నా నీళ్లు పెట్టుకున్నా నా చేను మంచిగా ఉండదు, మొత్తం వెండిపోయానా కొంచెం పోయింది పాయన్న. అమ్మ మా అన్న ఓ ఎద్దు లేదు, వ్యవసాయం లేదు, ట్రాక్టర్ అని పట్టుకొని ఎంత 100,000 రూపాయలు ఖర్చు అయినా, 100,000 రూపాయలు అయినాయి, 100,000 రూపాయల ఖర్చు పెట్టి చేసిండు అమ్మ. ఏమి సుఖం ఉండదు వ్యవసాయం చల్లగుండా, మీరు మరాదుగా పట్నంలో కూర్చొని బిడ్డ టక్క చిక్క కటకలు ఎత్తుకుంటా రూపాయలు సంపాదిస్తున్నారు, ఏమింది అన్న ఈ వ్యవసాయం చేసేకన్నా యానన్న సన్నాసులు పోయింది నిమ్మడం అన్న, సన్నాసులు పోయింది నిమ్మడం. ఏం సుఖం ఉండదు వ్యవసాయం చేస్తే, ఏం సుఖం ఇక అట్లనే చేయాలంటే. అమ్మ మేము ఈయన వ్యవసాయం బంద్ పెట్టినామంటే మీ కటకలు వచ్చేటోళ్ళు అందరూ ఏం తింటారో అర్థమవుతుంది బిడ్డ, నిజంగా
ఒక్క రైతుగానే బంధు పెట్టిండు అనుకో, వ్యవసాయం మాకు కూడా వద్దు, మేము కూడా ఏం నన్ను అమలు పని చేసుకుంటామంటాను వస్తే మీరేం తింటారు అప్పుడు అర్థమవుతుంది. ఏమన్నా నిజంగా జనాలు కూడా గవర్నమెంట్ వాళ్ళు కూడా పట్టించుకోవాలి. రైతులు ఏడు వాడబోతున్నాయి ఎక్కడు అక్కడ. ఏం చేస్తున్నావురా ఇప్పుడు? ఆడదాయి పుట్టుకున్నాడు అన్న, ఆడదాయి పుడి సింగడు. నేను సింగల్ మనవయ్య అన్న తుంది అయితే రాదు రాదు. ఎంత ఇస్తావు? లాస్ట్ 820 రూపాయలకి ఇస్తా. ఇంక 20 రూపాయలు పెంచుతూనే ఉంటా. నీ కిందకి మీనుకు వస్తే నేను ఇంకా మీనుకు వస్తా. 100 300 అన్న విధువారు దాకా 500 ఇయ్యనన్న. 600 ఇయ్యమ్మా. ఇయ్యనరా ఇయ్యనే. ఇలా ర్యాకిట పండుగ నాడొచ్చి నీకు ర్యాక కట్టి ఇంత తిండిపోతా పోయినా తిండిపోయినా, కానీ నేను పైస కాడ మాత్రం నేను అట్టిట ఏదానిగా. నేను ఇయ్యనన్న. నేను ఇయ్యమ్మా. అడిగినా ఎంత అడిగిన ఇయనే ఇయ్యా ఇయ్యా. నేను పెద్ద మంచి 600 కడుతుంది. ఈ రాదు ఎవరు ఇంటి కాడ పట్టుకొచ్చి మా ఇంటి కాడు ఉంటే నేను ఎందుకు అందమ్మా? చార్నార్ అయితే 300 అమ్ముతావు. ఈ రాదు చార్నార్ మన చార్నార్ పట్టుకొని పోతే 1500 ఒక పుంజు పోయింది. నా కాదన్నా నేను మర్చిపోయినా. నేను నా నీ కొడుకు వచ్చి వరిగాడి గుంజుకొని పోయిండు అంట. ఏమనాలి నీ కొడుకును? ఎప్పుడు గుంజుకపోయాడు? నిన్న గుంజుకపోయిండు అంట. నేను నిన్న నేను అడుగు వదిలేని అడుగు అనుకున్నా. ఇది మంచి పద్ధతి కాదు. ఏం గుంజుకపోడు అంటాను అంటావు? ఏం గుంజుకపోడు? అవును నాపెట్టా మనం. నువ్వు అంటు కదరా నీ ముందలే వెళ్తున్నాడు కదా. సరే మంచి సరే చెప్పు చెప్తాను. చెప్తా పిల్లగాడికి చెప్తా రానిగా. ఏం రాని అనుకో. నీ నీ భూమి లెక్క అయితే అడుగు గిట్లు గిట్టు ఓయమ్మో. ఇంత నోరు లేని జీవం అడుగు పెడితే వదిలే కొట్టుకుంటది. ఏం రాని ఏం రాని ఏమరావు ఏమరావు అంటారు. బాగానే గోక్కుతున్నావు గోకుడు కాక కోడి నేనైతే పుంజుని అన్న. నేను చెప్తున్నా నీ కొడుకుది కాలు కాలు చెయ్యి చేరుస్తా. ఎప్పుడు నా గడ్డాము కాడికి వచ్చినా నా తోటలకు వచ్చినా రాని రాని ఏం రాని చెప్పుకో. బుద్ధి చెప్పు. ఆయన ఎప్పుడు చూసినావా? చూడండి అంటున్నా చూడండి అంటున్నా చూసినావా అంటున్నావు ఉన్నాడు చూసిండో. ఆయన బయలు కట్టుకుండయి ముసలి ఆయన కళ్ళు బయలు కట్టుకుండేస్తాడు. అవును చూసిండో లేదు ఏం చూసినావు అయ్యా? బుద్ధి చెప్పుకోవాలి అన్న బుద్ధి చెప్పుకోవాలి. వదిన నోరు కట్టుకోవాలి. ఏం కట్టుకుంటుంది అమ్మా? కట్టుకున్నది పారం బాగాలేదు అన్నప్పుడు అల్లా దవాఖానకు దొలుకొని పోయినా నా జోలి పెడుతుంది అంట. ఎందుకు పెడుతుంది? అడుగు ఇంటికి అయ్యి అడుగు పొద్దు మీకు అడుగుతా అడుగు పోయి. ఇంకా పుంజు అంట నా లొంజ అట ఆయన వచ్చి పుంజుని దేవు దేవు. నేను ఇయ్యా 800 రూపాయలు పెడితే పెట్టు. 1000 రూపాయలకి ఇస్తా. 1000 రూపాయలకి ఇస్తానే. 300 ఇస్తా చూడమ్మా. ఇయ్యా ఇయ్యా నాన్న ఇయ్యా. 300 రూపాయలకు ఏమొస్తాయి? దాని మీద ఉన్న బొచ్చు కూడా వస్తలేదు. దించని దించని చెప్తాడు. ఇయ్యనరా ఇయ్యను. నేను అన్న నీ ఇంటికి మాత్రం నేను పుంజియనే. అడకట్టి బిచ్చగానికి అందిస్తాను. బిచ్చగానికి అందిస్తాను. నాకు ఇయ్యా ఇయ్యా. నా ముఖం చూడలేదుగా. నా ముఖం చూడ నీ ముఖం నేను చూస్తా. 300 ఇస్తా ఇయ్యమ్మా. అదనే తప్పిస్తాడు విన్నవరా. చేపన పండుగ రాకినాడు రాకుతాడు. ఎట్లా అనుకో 350 ఇస్తాది. ఆడదానవు చెల్లె. చూసినారా ఆడవిల్లా మొగలు లేని ఎట్లా బతున్నావు చెల్లె? 4 రూపాయలు వాటి అట్లా అంటలే ఒక మాట ఉన్నాయి అవి ఇస్తాడని చెప్తున్నా. గోజర బాగానే కట్టుకుంటావు. ఏం కట్టుకో లేవు అమ్మా. ఉన్నాయి గవే ఇస్తా తీసుకో. లేవు లేపీ కొన్ని ముఖం కాదురా. కొన్ని మొక్కలు కావి చెప్పవు నాకు. పిల్లగాని పొడిస్తాం రయ్యా. చెప్తే పొడిస్తావా పిల్లగాని? ఏం పడతావు అక్కడ పడుతున్నావు? ఇత్తలు కలిపింది ముసరాడు. తక్కువడు కాదురా. తక్కువ మొగాడు కాదు. ఇత్తమారు మొగాడు ఎట్లాగుంటుంది అయ్యా. తెల్లం ఏం తక్కువది కాదు. ఏం తక్కువ కాదు అయ్యా. నాలుగింట్ల కూర కావాలి పిల్లానికి. కానీ ఆమె ఇంటికి వెళ్ళి మాత్రం ఎంగిచ్చేస్తాడు కాకింగ్ అవునమ్మా. నేను అంటేనేమో ఇక ఉన్నది ఉన్నట్టు అంటే ఊరికి నాకు పడరా అన్నాడు అంటారు. నేను ఉన్నది ఉన్నట్టు అంట అమ్మ ముఖం మీద అంట. నాకేం భయం? అలా కొడుకు నర్సింహ కూడా అమ్మా పొద్దు రోజు 2 కోటాలు. అవును కోతలు పెట్టి గుడ్డు బాజీలు మరాజుగా ఈ చేత గుడ్డు బాజీ ఈ చేత కోతలు తాగని. అందుకే జిడిగింది లాకాయ. అందుకే జిడిగింది లాకాయ. ఇంకా అయిపోయింది అక్కడి ఇంకేం తీసుకొని పోదాం. ఊళ్ళా వన్ పార్టీ చెన్నై చచ్చిపోయింది అక్క. అమ్మో బాయ్ కామ్లో కూడా చచ్చిపోయింది అంట అమ్మ. నిజా అక్క ఇద్దరు చచ్చిపోయి ఇద్దరు పిన్గలు. అన్నీ మెరగలేదు పుణ్యమెరగలేదురా. ఏడు పని అన్నీ ఉండదు. ఎప్పుడు చచ్చిపోయారా?
రాసిన దాచిపోయా. నిజంగా చెన్నన్న ఎంత మంచోడుండే, చెల్లా 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 అంటాను. ఆరువారంగా వాళ్ళకరిస్తుందమ్మా, ఆరువారంగా వాళ్ళకరిస్తుండే. ఏమైందంట పెట్ట? ఏ సుస్థాయిందట అక్క, నెల రోజు నుంచి ఇంకా భూమి మీద వాడి అట్నే. మనమేనే, మేము మీరికి ఏరుకుంటామమ్మా, వాళ్ళు కింది ఏరుకుంటారు. గింత ఆయమేరే కింది గారు పాడుకోవాలి అంత, ఇంత ఆయమేరమ్మా, ఇంత వాయమ మంచి చుప్పల చీలండి. మరి గిట్ల పోయి పలకరించేస్తుంది. నీకెప్పుడు పని ఏడ దొరకపోతావు అక్క, పోదాంపా. పిక్క తినడానికి అయితే వస్తుంది, పిడికల మట్టి అనికి రాదు. రానా, ఇప్పుడు తీస్తున్నారు. ఇప్పుడు అయితే ఆయన సందాలు ఎక్కడెక్కడ చుట్టాలు ఉండరు, ఆయన బిడ్డు ఉండదు, కొడుకు ఉండదు, కోడలు ఉండదు, ఆ దేశాలు ఉండరు, ఎక్కడెక్కడ ఉండరు, అందరు చుట్టాలు వచ్చిన పది మెత్త పని అంతా చేసి పోదాంపా. అక్క డబ్బుల సప్పుడు వినిపిస్తుంది, నేను రాసిన చచ్చిపోయాడు అంతా అయిపోయినాక కొడుకు రాలే బిడ్డ రాలే అనుకుంటుంటావు. ఏడుసకమ్మా, నాకు సిగ్గు అవుతుంది నువ్వు ఏడుస్తుంటే. చింగన్నట్లు మనం ఏం చేద్దామా, ఆయన అంటే నాకు ప్రేమ లేదా అమ్మా, నాకు ప్రేమ లేకుండా ఉంటుంది. నేను మనమొచ్చిన నుంచి చెల్లె చెల్లె అంటాను, చేను పక్కన చేను నా చుట్టూ తిరుగుతుండే. పాయనంట అమ్మా పోతరా, ఏం చేద్దు బిడ్డ. అమ్మా రైతుల గోసలు ఎన్ని చెప్పినా తక్కువనే బిడ్డ, పంటలు అయితే బాగలేవు. చేప ఏడు చేనులాడ నేను చెప్తుండే కదా, మేము ఇన్న రైతులు అందరము ఒక ఆరు నెలలు పంటలన్నీ బంద్ పెడితే అవలలేసిపోతారా, ఆగమైపోతారా, బతకలేర్రా. రైతు అనేటోడు ఒక్క లేకుంటే బిడ్డ లోకంలో ఎంత ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ తిననీకి మూడు పూటలు తిండి లేకపోతే ఆయన ఏం చేయాలి? నిజంగా బిడ్డ, వామ్మ పోతా సాగు కంట పోయి సందం చేసి వస్తా. బిడ్డ మర్చిపోయినా, గడ్డి తీసుకొని పోయి గడమ్మా దుడిలకాయ నేసిపోతామ్మా. సందం ఇప్పుడు అయితే ఆది పోయి తానాలు బోనాలు చేసి సందం చేసి ఇంత పిడికడు మన్ని వేసి తానాలు చేసి వచ్చినా టైం కాదమ్మా, దుడ్డెలు ఒకరియా. బిడ్డ మర్చిపోకండిరా, కుమ్రాక టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బెల్ కొట్టండ్రి. ఏమింది నాగుతరేవరా, కొట్టండిరా, ఓ బోరగా కొట్టు బిడ్డ, సందానికి వేస్తా కొట్టురా, కొట్టు సబ్స్క్రైబ్ అయితే చేసుకోపోతా.